వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ప్రస్తుత సమాజంలో అధిక శాతం మంది ఆలస్యంగా నిద్రపోవడం అనేది సాధారణంగా మారిన విషయం. టీవీ చూడటము, గేమ్స్ ఆడటము లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా అనేక మంది ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. దీంతో సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం, ఉదయాన్నే నిద్ర లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనంలో రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ళకంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ళు మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని తెలిసింది. ఆలస్యంగా నిద్రించడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుందట. వాళ్ళు చేసే పనుల్లో చురుకుతనం తగ్గిపోవటం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. అంతేకాకుండా సూర్యోదయం సమయంలో నిద్రపోవడం వలన డి విటమిన్ రూపించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆలస్యంగా లేచేవారు త్వరగా మరణించే అవకాశం ఉన్నట్లు, వారిలో మానసిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. అదేవిధంగా ఏ విషయాన్ని కూడా అంత సీరియస్గా పట్టించుకోరట. దీంతో వారికి నిత్య జీవితంలో అవరోధాలు ఏర్పడతాయని సైంటిస్టులు చెప్తున్నారు. మరియు ఎక్కువ సమయం మేల్కొనే వాళ్ళు అల్జీమర్స్ కారణాలు ఉత్తేజితంగా ఉంటాయని కూడా తెలుస్తుంది. సో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రాత్రిపూట త్వరగా పడుకుని సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. ఇలా చేయటం వల్ల రోజంతా చురుగ్గా కూడా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.